10 నిమిషాల్లోనే ఛార్జింగ్, 10 సంవత్సరాల లైఫ్ టైం, ఫైర్ ప్రూఫ్ టెక్నాలజీ, ఈ ఫ్యూచర్స్ తో ఒక బ్యాటరీ సాధ్యమవుతుందా? నమ్మినా నమ్మకపోయినా భారతదేశంలోనే 2 కుర్రాళ్ళు మన దేశంలోనే అత్యంత సురక్షితమైన బ్యాటరీని తయారు చేశారు. ఏంటా అద్భుతమైన టెక్నాలజీ, ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణయతనే మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ స్లో ఛార్జింగ్ సమస్యను అధిగమించడానికి 2015 సంవత్సరంలో నానో టెక్నాలజీలో PhD చేసిన అక్షయ్ సింఘాల్, IIT రూర్కీలోని పూర్వ విద్యార్థి అయిన కార్తిక్ హజేలాతో కలిసి Log9 మెటీరియల్స్ కంపెనీని స్థాపించారు. 2015లో స్థాపించిన ఈ కంపెనీ 3 సంవత్సరాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తర్వాత గ్రాఫీన్ మెటల్ బ్యాటరీని తయారు చేశారు. ఈ బ్యాటరీ సాయంతో ఒక ఎలక్ట్రిక్ కార్ 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కేవలం నీళ్లు, గాలి, అల్యూమినియంతో పనిచేసే ఈ బ్యాటరీ అత్యంత సురక్షితమైన బ్యాటరీలు. అయితే మెటల్ ఎయిర్ బ్యాటరీలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, ఇవి పనిచేయాలంటే స్టడీగా గాలి యొక్క సప్లై అనేది అవసరం. ఇక ఈ బ్యాటరీకున్న మరొక ఛాలెంజ్, బ్యాటరీ డిశ్చార్జ్ అనేది వేగవంతంగా జరగదు. ఈ బ్యాటరీలో ఉన్న ఛాలెంజ్ని గమనించిన Log9 మెటీరియల్స్ కంపెనీ వాళ్ళు మరొక సరికొత్త టెక్నాలజీపై పనిచేయడం మొదలుపెట్టారు. ఆ టెక్నాలజీయే LTO బ్యాటరీలు, లిథియం టైటానేట్ ఆక్సైడ్ బ్యాటరీలు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో NMC బ్యాటరీలను యూజ్ చేస్తారు. వీటి యొక్క జీవితకాలం 3 నుండి 5 సంవత్సరాలు. కానీ లిథియం టైటానేట్ ఆక్సైడ్ బ్యాటరీల యొక్క జీవితకాలం ఏకంగా 10 సంవత్సరాలు. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలు స్లో ఛార్జింగ్ చేసినప్పుడు జీవితకాలం బాగుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ చేసిన ప్రతిసారి వీటి యొక్క జీవితకాలం తగ్గుతూ వస్తుంది. మరి 10 నిమిషాల్లోనే ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయాలంటే దానికి సమాధానమే ఈ లిథియం టైటానేట్ ఆక్సైడ్ బ్యాటరీలు. ఈ లిథియం టైటానియం ఆక్సైడ్ బ్యాటరీలను 10C రేటింగ్ తో డిశ్చార్జ్ చేయవచ్చు. ఇవి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని 10 నుండి 15 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు. అందువల్లే బెంగళూరుకు చెందిన Log9 మెటీరియల్స్ కంపెనీ వాళ్ళు RapidX సిరీస్ బ్యాటరీలను తీసుకొచ్చారు. ఈ బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవడమే కాకుండా అత్యధిక రేటింగ్ తో ఛార్జ్ చేసినా కూడా ఎటువంటి మంటలను క్యాచ్ చేసే అవకాశమే ఉండదు. వారు తయారు చేసిన RapidX 2000 బ్యాటరీలు లిథియం టైటానియం ఆక్సైడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి ఫైర్ ప్రూఫ్, పెనెట్రేషన్ ప్రూఫ్, అత్యంత వేడిగల టెంపరేచర్స్ లో కూడా ఈ బ్యాటరీలను పరీక్షించారు. అయితే ఈ LTO బ్యాటరీలు ఎలా పనిచేస్తాయి? సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలో యానోడ్ మెటీరియల్లో కార్బన్ మెటీరియల్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్యాటరీలను ఓవర్ ఛార్జ్ చేస్తారో కొమ్మల రూపంలోని డెండ్రైల్స్ అనేవి ఫామ్ అవుతాయి బ్యాటరీలో. ఈ డెండ్రైల్స్ పెరిగే కొద్దీ బ్యాటరీ యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గుతూ డిగ్రేడేషన్ అనేది వేగంగా జరుగుతుంది. డెండ్రైల్స్ వల్ల బ్యాటరీ యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గడమే కాకుండా వీటి వల్ల బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కి గురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే LTO బ్యాటరీలో అసలు కార్బన్ అనేది ఉండదు. అందువల్ల LTO బ్యాటరీలో డెండ్రైల్స్ అనేవి ఫామ్ అవ్వవు, కాబట్టి ఇవి మరింత రిలయబుల్ గా ఉంటాయి. ఇక ప్రతి లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ కూడా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చేయడం వల్ల ఎక్స్పాండ్ అవుతాయి, అలానే డీకంప్రెస్ కూడా అవుతాయి. దీనివల్ల లిథియం అయాన్ బ్యాటరీలు 3 నుండి 5 సంవత్సరాల లోపు వీటి యొక్క వాల్యూమ్ అనేది 5 నుండి 15% పెరిగే అవకాశం ఉంటుంది. అయితే LTO బ్యాటరీ లోపల స్పైనల్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది. దీనివల్ల LTO బ్యాటరీల యొక్క వాల్యూమ్ లో ఎటువంటి మార్పు ఉండదు. అందువల్లే LTO బ్యాటరీలు ఎక్కువ కాలం జీవితకాలాన్ని అందజేస్తాయి. ఇక LTO బ్యాటరీలో పెనెట్రేషన్ జరిగినా కూడా ఇందులోని సెల్ఫ్ హీలింగ్ మెకానిజం షార్ట్ సర్క్యూట్ కాకుండా కాపాడగలుగుతుంది. అంతేకాదు LTO బ్యాటరీలు ర్యాపిడ్ ఛార్జింగ్ తో పాటుగా తక్కువ టెంపరేచర్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ని అందజేస్తాయి. ఇక LTO బ్యాటరీలు -40 డిగ్రీల నుండి 65 డిగ్రీల్లో కూడా బాగా పనిచేస్తాయి. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలు -20 డిగ్రీల నుండి 65 డిగ్రీల వరకు బాగా పనిచేస్తాయి. ఈ అన్ని కారణాల చేతే లిథియం అయాన్ బ్యాటరీల కన్నా LTO బ్యాటరీలు మరింత సురక్షితంగా, మరింత ఫాస్ట్ ఛార్జింగ్ కి అనుకూలంగా మారాయి. ఇక సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల యొక్క లైఫ్ సైకిల్స్ 1000 నుండి 2000 సైకిల్స్ ఉంటాయి. కానీ Log9 వాళ్ళు తీసుకొస్తున్న LTO బ్యాటరీల యొక్క లైఫ్ సైకిల్స్ ఏకంగా 40,000 సైకిల్స్ ఉంటాయి. అంతేకాదు 10 సంవత్సరాల పాటు బ్యాటరీ లైఫ్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు. సాధారణ NMC మరియు LFP కెమిస్ట్రీతో పోలిస్తే ఈ LTO బ్యాటరీల యొక్క లైఫ్ సైకిల్స్ అనేవి 20 రెట్లు ఎక్కువ అనమాట. ఇక Log9 కంపెనీ వాళ్ళు తయారు చేసిన LTO బ్యాటరీతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 15 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు. అంటే 15 నిమిషాల్లోనే 120 కిలోమీటర్ల రేంజ్. తాజాగా Log9 కంపెనీ వాళ్ళు క్వాంటమ్ ఎనర్జీతో భాగస్వామి అయ్యి తమ బిజినెస్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 12 నిమిషాల్లోనే 80% ఛార్జ్ చేయగలిగారు. ఇక వారి మరొక బ్యాటరీ అయిన RapidX 6000 ఎలక్ట్రిక్ 3-వీలర్స్ లో ఉపయోగిస్తారు. ఈ బ్యాటరీ సహాయంతో ఒక ఎలక్ట్రిక్ కార్
ఆటోని కేవలం 35 నిమిషాల్లోనే ఛార్జ్ చేసి 180 కిలోమీటర్లు ప్రయాణించగలరు. ఒమేగా సికి మొబిలిటీ కంపెనీ వారి భాగస్వామ్యంలో రేంజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటోని 35 నిమిషాల్లోనే ఛార్జ్ చేశారు. ఇక మరొక బ్యాటరీ అయిన ర్యాపిడెక్స్ 8000 తో కార్గో ఎలక్ట్రిక్ ఆటోలని ఛార్జ్ చేయవచ్చు. ఇక చివరిగా వారు తీసుకొస్తున్న మరొక బ్యాటరీ ప్యాక్ ర్యాపిడెక్స్ 12000. ఈ బ్యాటరీ ప్యాక్ ని ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించబోతున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ తో ఒక ఎలక్ట్రిక్ కార్ ని 30 నుండి 40 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు. ఈ రోజు వరకు లాగ్9 మెటీరియల్స్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో తమ ఎల్టీఓ బ్యాటరీ టెక్నాలజీపై 50కు పైగా పేటెంట్లను పొందారు. నిజంగా భారతదేశ స్టార్టప్ లో ఇదొక సంచలనం అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా లాగ్9 మెటీరియల్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాల్ని వేగంగాను మరియు సురక్షితంగాను ఛార్జ్ చేసే విధంగా రూపొందిస్తున్నారు. తాజాగా April 2023 లాగ్9 మెటీరియల్ స్టార్టప్ కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని బెంగళూరులోని జక్కూర్ లో ప్రారంభించారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ 50 మెగావాట్ అవర్లు. ఇక ఎల్టీఓ బ్యాటరీ ప్యాక్ల యొక్క ధర చూసుకున్నట్లయితే సాధారణ ఎన్ఎంసీ ఎల్ఎఫ్పి బ్యాటరీలతో పోల్చుకున్నట్లయితే ఎల్టీఓ బ్యాటరీల యొక్క ధరలు 3 రెట్లు అధికంగా ఉంటాయి. ఉదాహరణకి ఎన్ఎంసీ బ్యాటరీ యొక్క ధర 50,000 ఉంటే గనక ఎల్టీఓ బ్యాటరీ ప్యాక్ యొక్క ధర 150,000 రూపాయలు ఉంటుంది. ఉదాహరణకి ఓలా ఎస్ఎన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎన్ఎంసీ బ్యాటరీకి బదులుగా ఎల్టీఓ బ్యాటరీని ఉపయోగిస్తే గనక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర 140,000 రూపాయల నుండి 300,000 రూపాయలకు పెరుగుతుంది. ఈ అధిక ధరల వల్ల కస్టమర్లు ఈ బ్యాటరీ టెక్నాలజీని తీసుకోలేకపోవచ్చు. ఇక ఎల్టీఓ బ్యాటరీలో ఉన్న మరొక ఛాలెంజ్, ఇవి చాలా బరువుగా ఉంటాయి. ఎన్ఎంసీ ఎల్ఎఫ్పి బ్యాటరీలతో పోల్చుకున్నట్లయితే ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అందువల్లే ఈ బ్యాటరీ యొక్క బరువు బాగా పెరుగుతుంది. ఈ వాస్తవాలని గమనించిన తర్వాత ఎల్టీఓ బ్యాటరీలు ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ, ఎలక్ట్రిక్ ఆటోల్లోనూ మరియు ఎలక్ట్రిక్ కార్లలోనూ బాగా సరిపోతాయి. చివరిగా లాగ్9 మెటీరియల్స్ కంపెనీ వాళ్ళు B2B సెగ్మెంట్ లో బాగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా B2B సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి B2B సెగ్మెంట్ లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే B2C సెగ్మెంట్ లో ఈ బ్యాటరీలను ఉపయోగిస్తే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ధర 3 రెట్లు పెరుగుతుంది, కాబట్టి అమ్మకాలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఎల్టీఓ టెక్నాలజీని మన ఎలక్ట్రిక్ వాహనాలకు తీసుకురావడం ఒక అద్భుతమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది లాగ్9 మెటీరియల్స్ యొక్క ఎల్టీఓ బ్యాటరీ టెక్నాలజీ పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ప్రూఫ్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడు రివ్యూస్ ఛానల్ని, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.